తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత దాదాపు నెల రోజులుగా నేను ఒక పరిశోధన చేశాను చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ ఏ తప్పులు చేశారు ఆయనకు ఎందుకు ఈ అవస్థలు వచ్చాయి అని పరిశోధిస్తే నాకు దాదాపు ఒక ఇరవై దాకా ముఖ్యమైన అంశాలు తేలాయి థర్టీ అంటే ట్వంటీ ట్వంటీ పాయింట్స్ తేలాయి ముఖ్యమైన విషయాలు ఒక ఇరవై తప్పిదాలు నా రీసెర్చ్లో తేలాయి మేబి ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేదా నా పరిశోధనలో లేదా నేను ఏదైతే ఇన్పుట్స్ తెలుసుకున్నానో అందులో ఒకటి రెండు వాటికి ఏమైనా తేడా కూడా ఉండొచ్చు బట్ బట్ బేసిక్గా ఈ పాయింట్స్ నేను చెప్తాను ఒకటి నెంబర్ వన్ ఏంటంటే పుత్రోత్సాహం లోకేష్ కొడుకనే ఏకైక కారణంగా ఆయనకు పదవి ఇవ్వాలన్న కారణంగా ఎమ్మెల్యేగా గెలవనప్పటికీ ఆయన ఎమ్మెల్సీ చేసి మూడు శాఖలను ఆయనకు అప్పయ చెప్పాడు అంటే క్యాబినెట్లో తీసుకున్నాడు అది నెంబర్ వన్ ఎందుకంటే మనం చూస్తే స్కిల్ స్కామ్తో సహా అన్ని స్కాముల్లో ఇప్పుడు ఏమేవైతే బయటపడుతున్నాయో అన్నింట్లో కూడా లోకేష్ రోల్ ఎక్కడో చోట వినిపిస్తోంది అది ఎంతవరకు ఉంది ఏమిటనేది పక్కన పెడదాం బట్ లోకేష్ పేరు ఎక్కడో చోట వినిపిస్తోంది అంటే లోకేష్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అన్నది ఆయన చేసిన ఫస్ట్ బ్లడర్ అని నేను అనుకుంటాను నంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడం అంటే పిల్లకాకి నా ఆయనతో ఏమవుతుంది అని ఆయనను తక్కువ అంచనా వేయడం అలాగే అన్ని వ్యవస్థలు కూడా అవన్నీ తన గుప్పిట్లో ఉన్నట్టుగా భావించడం ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అనేది తనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అనుకోవడం ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా వ్యవస్థల్ని సులభంగా మేనేజ్ చేయగలిగిన టెక్నిక్ ఆ ట్రిక్కులు తెలుసు కనుక నాకేమీ కాదు అని అనుకోవడం తర్వాత అధికారం శాశ్వతం అనుకోవడం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారులు ఉన్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ మేమే అధికారులకు వస్తాము అని గట్టిగా నమ్మడం అటో ఇటో లేకుంటే తటస్థంగానో ఏమో వస్తామో రామో అనే కూడా అనుమానాలు ఏవి లేకుండా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అధికారం మనకు శాశ్వతం అనే అనుకోవడం తర్వాత ప్రధానమంత్రి మోడీ మళ్ళీ గెలవరని అనుకొని కాంగ్రెస్ పార్టీతో చేతులు గలపడం తర్వాత బీజేపీ నాయకత్వం విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోవడం బీజేపీకి వ్యతిరేకంగా ధర్మపోరాట పోరాట దీక్షలంటూ దేశవ్యాప్తంగా ఆయన ఆందోళన కార్యక్రమాలు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టడం తర్వాత ప్రజల్ని ఎప్పుడు కూడా గొర్రెలుగా చూడడమే ఓటు బ్యాంకులుగా చూడడమే తా తాను ఏమి చేస్తే ఆ రకంగా ప్రజలు తల ఊపుతారు అని అనుకోవడం తర్వాత విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి ఇది చాలామంది చాలాసార్లు చెప్తూనే ఉన్నారు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు బట్ నా ఫైండింగ్స్లో వచ్చిన విషయాలు చెప్తున్నాను పబ్లిసిటీ పట్ల ఆయనకు చంద్రబాబు నాయుడు విపరీతమైన పిచ్చి అదొక వ్యసరం ఆయనకు కొన్ని మీడియా సంస్థల్ని అట్లాగే కొన్ని వ్యవస్థల్ని ఏ వ్యవస్థలని అయితే తాను మేనేజ్ చేయగలను అని అనుకుంటాడో అటువంటి వ్యవస్థల్ని కొన్ని మీడియా సంస్థల్ని నమ్ముకోవడం వాటిపై ఆధారపడడం తర్వాత తనకు తానే గొప్ప వ్యూహకర్త అని అనుకోవడం తనకు తానే ఒక చాణిక్యుడు అనుకోవడం ఈ చాణిక్యుడు వ్యూహకర్త అని ఆయనకు డబ్బా కొట్టే ఆయనకు రోజు డబ్బు కొట్టే మీడియా కూడా తయారు కావడం జగన్ పైన విద్వేషం కక్కే నిరంతరం విద్వేషం కక్కే కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అభిప్రాయాలు సమాజంలోని మిగతా వర్గాల మిగతా ప్రజల ప్రజలందరి అభిప్రాయంగా కూడా చంద్రబాబు నాయుడు అనుకోవడం అలాగే తన అంచనాలపైన తనకు అమితమైన విశ్వాసం ఉండడం అంటే తన అంచనాలు ఏవైనా కానీ రైట్ నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని అనుకోవచ్చు లేకపోతే జగన్ అనేవాడు అసలు మనకు పోటీ కాదని అనుకోవడం కానీ ఇటువంటి అంటే అసెస్మెంట్స్ ఏవైతే జనరల్గా చేస్తారో రాజకీయ నాయకులు అందులో సీనియర్ రాజకీయ నాయకుడు కదా ఏడు సార్లు గెలిచాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన అటువపుడు ఆయనకంటూ కొన్ని అంచనాలు ఉండాలి ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు అటువంటి అంచనాలు వేయడంలో ఆయనకు గురి తప్పింది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత సారీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వైసీపీకి అరవై ఎనిమిది మంది అనుకున్నారు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇరవై మూడు మందిని చంద్రబాబు నాయుడు గారు తన వైపు లాక్కుంటారు కొనుగోలు చేశారంటే మళ్ళీ మరి మేము అమ్ముడు పోయామని అంటారేమో మనకు తెలియదు కానీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కొని తన వైపుకు అధికారం పార్టీ వైపు లాక్కొని అందులో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చేశాడు తర్వాత ఓటు బ్యాంకులు సాలిడ్గా ఏవైతే ట్రెడిషనల్గా తెలుగుదేశం పార్టీకి ఉండేవో అవి క్రమంగా వివిధ కారణాల వల్ల వివిధ సామాజిక ఆర్థిక రాజకీయ కారణాల వల్ల అవి చెల్లా చెదురవుతుండడం అవి టీడీపీతోనే కనెక్ట్ అయి ఉండకపోవడాన్ని ఆయన గుర్తించకపోవడం ఇక పార్టీకి సంబంధించిన సీనియర్లు పార్టీ పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రకమైన పదవుల్ని అనుభవించిన వాళ్ళు క్రమంగా మాకేం సంబంధం లేకుంటే ఏదో చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు అనే రకమైన ఒక ధోరణి ఆ రకమైన ఒక అంటే క్రమంగా సీనియర్లలో మరి నిర్లిప్తనండి లేకుంటే పార్టీ నాయకత్వమే నిర్వీర్యం కావడం అనండి మొత్తం మీద ఆ పరిణామం ఒకటి అసలు ప్రజల్ని నమ్ముకోకుండా ఈ భజన పరులను తన కోటరేని లేదా తనకు డప్పు కొట్టే మీడియాను మాత్రమే నమ్ముకోవడం రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తర్వాత దారుణ ఓటమి పాలైన తర్వాత అంటే ఇన్ టీడీపీ హిస్టరీలోనే నైన్టీన్ ఎయిటీ త్రీ తర్వాత తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కనీ విని ఎరుగని ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకు కనువిప్పు కలగకపోవడం తర్వాత కొన్ని రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేసినట్టుగా ప్రధానమంత్రి మోడీకి అమిత్ షాకు అమిత్ షా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లభించే విధమైన వ్యవహారం చంద్రబాబు నాయుడు నుంచి చంద్రబాబు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన సపోర్టర్స్ నుంచి ఏదో సమాచారం అయింది లేదా కేంద్ర ప్రభుత్వం ఏ వాటిని కనిపెట్టాయి ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేశారు చంద్రబాబు నాయుడు అని ఇది ఒకటి సో ఇప్పుడు నేను దాదాపుగా ఒక ఇరవై పాయింట్స్ చెప్పేశాను ఈ ఇరవై పాయింట్స్ ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చేయ చేయదగిన తప్పిదాలు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన గొప్ప వ్యూహకర్త గొప్ప చాణక్యుడు అనుకునేదంతా కూడా ఊటకమే తర్వాత ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అని లేకుంటే ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడని ఆర్థిక నేరగాడని ఆర్థిక టెర్రరిస్ట్ అని రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఏదైతే వచ్చారో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ అది శివరాఖరికి ఏమైంది అది రివర్స్ అయింది ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక కేసుల్లో అంటే అవినీతి కేసుల్లో ఎదుక్కు ఎదుకో ఎదుర్కోవడం అనేది అది మామూలు విషయం కాదని ఇది జగన్కు కలిసి వచ్చే అంశంగా మనం భావించాలి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే రాజకీయాల్లో అంటే రాజనీతి శాస్త్రంలో ఏముంటుందంటే ప్రత్యర్థులను ఏమంటాము కించపరచకూడదు రెండోది అఘోరపరచకూడదు మూడోది వచ్చేసి ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకూడదు చంద్రబాబు నాయుడు చేసింది జగన్మోహన్ రెడ్డి చేయింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి రాలేదో అప్పటి నుంచే ఆయన ఈ ప్రణాళిక అంతా కూడా రక్షిస్తూ వస్తున్నాడు ఆయన ఆయన మైండ్లో ఇదంతా కూడా అంటే తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలి అని ప్లాన్ చేస్తూనే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి భాగోతాలు ఎట్లా బయటకు తీసుకురావాలి అనే దాంతో ఆయన కొనసాగా ఒక వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చారు చాలా జాగ్రత్తగా ఒక నిశ్శబ్ద విప్లవం లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ వచ్చారు ఇది మూడో కంటికి తెలియకుండా జరిగిన వ్యవహారంగా కూడా మనం భావించవచ్చు అయితే ఇక్కడ ఏమిటి ఇక్కడ ప్రత్యర్థులను కించపరచడం లేకుంటే ప్రత్యర్థులను అవమానపరచకుండానే వాళ్ళు ఆ కేసుల్లో చిక్కుకునేటట్టుగా జాగ్రత్తగా మొత్తం గ్రౌండ్ రిపోర్టు తయారు చేసుకునే పనిలో ఆయన ఇదంతా మొత్తాన్ని ఒక కొనికి తీసుకొచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి స్టైలు చంద్రబాబు నాయుడు స్టైల్కు పూర్తిగా భిన్నం చంద్రబాబు నాయుడు ఏమో ఇంకా సంప్రదాయ రాజకీయాలు లేకుంటే పాత మూస స్టైల్ అంటాం కదా అని దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు నిర్ణయాలు వేగంగా తీసుకోవడం డైనమిక్గా ఉండడం ఈ రెండు ప్రధానమైనవి జగన్మోహన్ రెడ్డిలో ప్రజలకు నచ్చేవి ప్రజల్ని ఆకర్షించేవి గుణాలు ఏంటంటే లక్షణాలు ఏంటంటే రెండు ఒకటి ఆయన డైనమిక్గా ఉంటాడు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావచ్చు మరొకటి ఏదైనా కావచ్చు ఇంకొకటి ఏ డిషు అయినా సరే స్పీడ్గా తీసుకోవడం సో దాని పరివాసరాలు డిఫరెంట్ ఇష్యూ బట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి తాత్సారం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డితో లేదు అని మనం చూసాం చూస్తున్నాం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే ఆయన చాలా జాగ్రత్తగా మనం మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తన నాయకత్వం ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎట్లా ఉంది అనే ఈ రెండింటిని అంటే ఇద్దరి మధ్య ఒక పోలికను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆయన అంటే ప్రజల్లోకి ఒక మెసేజ్ తీసుకెళ్తున్నారు సో నా నాయకత్వం ఎట్లా ఉంది ఆయన నాయకత్వం ఎట్లా ఉంది నేను ప్రజల్ని నమ్ముకున్నాను చంద్రబాబు నాయుడు మీడియా నమ్ముకున్నాడు లేదా చంద్రబాబు నాయుడు దుస్తుశాన్ని నమ్ము నమ్ముకున్నాడు అని ఏదైతే ఆయన మాట్లాడుతుంటాడో నేను దాన్ని బట్టి చెప్తున్నాను నాకు ప్రజలతో పొత్తు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ప్రకటించారు మీరు ఎవరైనా పొత్తులు పెట్టుకోండి ఎవరితో పెట్టుకోండి కానీ నాకు ప్రజలతో పొత్తు ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీ చెప్తారు అంటే ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్లో ఒక్కొక్క రది ఒక్కొక్క భిన్నమైన స్టైల్ ఉంటుంది ఆ భిన్నమైన స్టైల్ అనేది ప్రజలకు ఒక్కొక్కసారి నచ్చుతుంది ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ తరానికి సంబంధించిన ఒక ట్రెండ్ సెట్టర్గా ఆయన నిలిచిపోయే అవకాశం ఉంది ఆయన కార్యక్రమాల అమలు తీరు కానీ నిర్ణయాలు నిర్ణయాలు కానీ లేకుంటే అంటే బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయనలో ఉన్న కాన్షియన్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు కంటే బెటర్ అనే ఒక మెసేజ్ని ప్రజల్లో బలంగా నాటడానికి ప్రయత్నించారు ప్రజల్లో నాటుకుపోతోంది కూడా అది ఇక ఈ చాణక్య వ్యూహము ఇంకా ఇతర వ్యూహాల గురించి మనం మాట్లాడుతూ వస్తుంటాం కదా దాంట్లో చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కొట్లాడకుండా కేంద్రంతో ఉన్న ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి లేకుండా సామరస్యంగా పనులు చక్కబెట్టుకోవడం నిధులు రాబట్టుకోవడం వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగించడం అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు మంత్రిగా చేయలేదు లేకపోతే పరిపాలన వ్యవహారాల్లో కూడా ఆయనకు అనుభవం ఉన్నట్టుగా మనకు తెలియదు ఆయన అంతకుముందు కొత్త కాలం ఎంపీగా చేశారు అంతకుముందు ఆయన అంతా వ్యాపారాల్లో ఉన్నాడు తప్ప పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు లాగా ఇన్నేళ్ళు అంటే ఫార్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే కాదు బట్ ఆయనకి ఏంటంటే ప్రజల నాడి తెలుసారు ఆయన పాదయాత్ర సందర్భంగా మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లకు పైగా ఆయన చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో అందులో ఆయన చెబుతూ వచ్చింది ఏమిటి నేను విన్నాను నేను ఉన్నాను సో అది క్యారీ ఫార్వర్డ్ అవుతోంది చూడండి అది మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆయన వదిలిపెట్టలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మాట మళ్ళీ చెప్తున్నాడు నేను మీ సమస్యల్ని విన్నాను నేను ఉన్నాను అంటే ఒక హామీ ఇస్తున్నాడు ఆయన అంటే ఒక భరోసా వాటెవర్ ఏదో ఒకటి కల్పిస్తున్నాడు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఎక్కడైతే రాజకీయంగా ఆయన విఫలమయ్యాడో అక్కడ కరెక్ట్గా జగన్ దాంట్లోకి ఆ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటున్నారు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని గ్రాప్ చేస్తున్నాడు ఆ సిచ్యువేషన్ని గ్రాప్ చేయడం రాజకీయ నాయకులకు అప్పటికప్పుడు ఉండవలసిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అది అదర్వైజ్ అది ఆ సిచ్యువేషన్ను అనుకూలంగా ఉన్నప్పుడు కనుక దాన్ని తనకు అనుకూలంగా అవకాశం చిక్కినప్పుడు దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోకపోతే మలుచుకోకపోతే నష్టం జరుగుతుంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ రకంగా ఆయన వెళ్తున్నాడు ఏ అవకాశం వచ్చినా ఆయన వదిలిపెట్టకుండా దాన్ని జాగ్రత్తగా తనకు అనుకూలంగా అది ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలి ఏ రకంగా ఓటర్స్ని తనవైపు మళ్ళించాలి అనే దాంట్లో జగన్ ఎక్స్పర్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అలాగే తర్వాత ఈ అమరావతికి సంబంధించిన విషయం కూడా చెప్పాలి ఒకసారి ఎందుకంటే ఈ మొత్తంలో నేను చెప్పిన పాయింట్స్లో నిజానికి చంద్రబాబు నాయుడు గారి తప్పిదాల్లో అంటే ఇరవై తప్పులు అని చెప్పాను కదా అందులో కీలకమైంది అమరావతి కూడా ఆయన అమరావతి అనే ఒక పాయింట్ ఒక దాన్ని పెట్టుకొని ఇంకా దాని చుట్టూ ఆయన కథ నడిపాడు ఐదేళ్ల పాటు అమరావతిలో భూసేకరణ అమరావతి కోసం ల్యాండ్ పూలింగు అమరావతి వస్తుంది కనుక భూముల ధరలు పెరుగుతాయనే ఒక ఇంప్రెషన్ తన వాళ్లకు తన సంబంధికులకు తన కుటుంబ సభ్యులకు లేదా తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు తెలియ ముందే తెలియజేయడం వాళ్ళు ఏదో కొంత గోల్మాల్ చేయడం ఇది ఇదంతా కూడా జరిగింది అమరావతి రాజధాని అనేది ఒకటి పట్టుకోవడం కరెక్ట్గా ఎక్కడ ఎక్కడైతే ఏదైతే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి గుండె కాయ అనుకుంటారో కరెక్ట్గా అక్కడ దెబ్బ కొట్టడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు అంటే మూడు ప్రాంతాలకు సంబంధించి రాయలసీమ కోస్తా అండ్ ఆంధ్ర రాయలసీమ ఈ ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల ప్రజలని తన వైపుకు షిఫ్ట్ అయ్యే విధంగా వేసిన పాచిక ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఇది మూడు రాజధానులు అది బాగా బాగా ఇంజెక్ట్ అయినట్టుగానే మనకు కనబడుతోంది సరే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏ ఇష్యూస్ చేస్తాయి ఏ ఇష్యూస్ పనిచేయవు అనేది కూడా డిఫరెంట్ ఇష్యూ ఆయన కూడా తెలిసి ఇప్పుడు అమరావతిలో యాభై వేల ఇళ్లను ఎలక్షన్స్ లోపు నిర్మించి పేదలకు ఇవ్వాలని ఆయన అనుకున్నారు ఈ మేరకు కార్యక్రమాలు కూడా కొన్ని జరిగాయి పూజా అవన్నీ ఈలోగా సుప్రీంకోర్టులో కూడా కొంతమంది రైతుల చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు వేయించారు ఆ కేసు దానిపై ఇక జడ్జిమెంట్ రావాల్సి ఉంది ఇది కూడా ఇది టీడీపీకి మైనస్ అంశం ఇది అమరావతి అంటే మనది అని అనుకునే కమ్మ సమాజ ఖమ్మ సామాజిక వర్గం ఎట్లాగూ ఉంది వాళ్ళని ఎవరు మార్చలేరు వాళ్ళు జగన్కు వ్యతిరేకంగానే ఓట్లు వేయచ్చు కానీ ఎంతమంది ఎన్ని కాన్షియన్స్లో చేస్తారనేది డిఫరెంట్ ఇష్యూ కానీ ఇక్కడ నేను చెప్పింది ఏంటి పేద ప్రజలకు ఇళ్ళు కట్టించకుండా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా వైసీపీ బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అప్పుడు అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా పేద ప్రజలు మరీ ముఖ్యంగా నాన్ కమ్మ క్యాస్ట్ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వైసీపీ వైపే షిఫ్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్